సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామ సర్పంచ్ పోకల రేఖ తెలిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 5 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని గ్రామ పాలక వర్గం తీర్మానించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోకల రేఖ, ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి, ఎంపీడీఓ రామకృష్ణ, ఎస్ఐ శేఖర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. కొండపేట మండల కేంద్రంలో గత ఒక 4-5 రోజుల క్రితం ఒక ఇద్దరికి పాజిటివ్ కేసులు అనేది ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మా కొండపేట గ్రామంలో నివసిస్తున్నటువంటి ప్రజలు, మేము ప్రజలు కానీ ఎవరు కానీ బయట తిరగకుండా చర్యలు తీసుకోవాలని మమ్మల్ని కోరడం జరిగింది. అందుకు గాను మేము రేపటి నుండి ఒక 5 రోజుల పాటు స్వచ్ఛందంగా అందరం కూడా గ్రామ ప్రజలం కూడా లాక్ డౌన్ లో ఉంటామని కోరడం జరిగింది. అందుకే మేము గ్రామ ప్రజలందరం కలిసి ఈ రోజు తమ చేతులను శానిటైజ్ చేసుకోవడము, ఇంకా ఎక్కడికైనా షాప్ కెళ్ళొచ్చినా సరే శుభ్రంగా చేతులను ఉంచుకొని ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు పరిశుభ్రత పాటించినట్లయితే ఈ కరోనా వైరస్ ని మనము సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఇంకా ఎట్లాంటి పాజిటివ్ కేసులు రాకుండా ఉండాలని చెప్పి మేమందరం కూడా ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ నిర్ణయాన్ని కట్టుబడి మా గ్రామ ప్రజలందరం ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీనికి సహకరించగలరని కోరుతున్నాను. మన కోనరావుపేట గ్రామంలో మన గ్రామ ప్రజలందరూ కలిసి మన కోనరావుపేటలో కరోనా మహమ్మారి భయంకరంగా ఉన్నది కాబట్టి మన కోనరావుపేటలో ఒక 2 పాజిటివ్ కేసులు వచ్చాయి కాబట్టి మన కోనరావుపేట గ్రామ ప్రజలంతా కలిసి మనం లాక్ డౌన్ విధించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి చాలా భయంకరంగా ఉన్నది. ఎందుకంటే ఈ మహమ్మారిలో చాలా మందికి ఈ వైరస్ అంటుకునే అవకాశం ఉంది కాబట్టి మన కోనరావుపేట గ్రామస్తులంతా లాక్ డౌన్ విధించడం జరిగింది. దీనికి మన గ్రామ ప్రజలు, మన ఎస్ఐ గారు, ఈ డాక్టర్ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, మన గ్రామ ప్రజలు అందరూ సహకరించి అందరి ఇట్లాంటిది మన కోనరావుపేట గ్రామానికి వేరే ఊరు వాళ్ళు రావడం కానీ మనం కోనరావుపేట నుంచి వేరే గ్రామానికి వెళ్ళడం కానీ అట్లాంటిది ఏది జరగకుండా గ్రామంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన కోనరావుపేటలో ఏది మన వ్యాపార సంస్థలు కిరాణం మనకు నిత్యావసర వస్తువులు తప్పకుండా కావాలి కాబట్టి కిరాణం షాపులు ఒక మనకు ప్రొద్దున 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉంచడం జరుగుతుంది. మనకు అత్యవసర సేవలు మెడికల్ షాపులు కానీ మనకు మందులు లాంటివి ఎప్పటికీ తీసే ఉంటాయి. ఆటోలు కానీ మనకు ఎందుకంటే ఆటోలలో మనకు కైకిళ్ళని తీసుకుపోవడానికి జనాలు బాగా మంది ఒక ఆటోలో 10 మంది 15 మంది ఎక్కిపోతారు కాబట్టి అట్లాంటి ఇట్ని నిషేధించడం జరిగింది. కాబట్టి గ్రామ ప్రజలు ప్రతి వాళ్ళు మన దీనికి సహకరించగలరని కోరుకుంటున్నాం.